హావ్ ఇయర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాటిన్ ఇవాళ సెకండ్ అక్టోబర్ సాటర్డే నిన్న మార్కెట్స్లో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉంది నెక్స్ట్ వీక్ మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చూపించబోయే అంశాలు ఏంటి అవన్నీ చూద్దాం ముందుగా యుఎస్ మార్కెట్స్ నిన్న చాలా స్ట్రాంగ్ రీబౌండ్ కనిపించింది డౌజోన్స్ ఏకంగా నాలుగు వందల ఎనభై పాయింట్లు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ లాభపడింది వరుస లా వరుస నష్టాలతో ఇబ్బంది పడుతున్న అమెరికన్ మార్కెట్స్లో ఒక ర్యాప్ హోప్ మళ్ళీ మనం చూసాం ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ అలాగే నాస్ డే కూడా ఆల్మోస్ట్ ఒక శాతం లాభాలను నమోదు చేశాయి అక్టోబర్ నెలని చాలా పాజిటివ్తో కిక్ స్టార్ట్ చేశాయి అమెరికన్ మార్కెట్స్ ఇక నిన్న ముగిసిన యూరోపియన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనమైన ట్రెండ్ కనిపించింది అదర్ దట్ నిన్న ఏషియన్ మార్కెట్స్ కూడా మనకి ఎక్సెప్ట్ నికాయ్ మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ మనకి పాజిటివ్గానే కనిపించాయి బట్ చైనా హాంకాంగ్ లాండ్ మార్కెట్స్ నిన్న సెలవు తీసుకున్నాయి ఇక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే క్రూడ్ సెవెంటీ నైన్ డాలర్స్ మళ్ళీ పైకి వెళ్ళింది ఇంతకుముందు సెవెంటీ ఎయిట్ డాలర్స్ ఉండేది వన్ డాలర్ దాకా జంప్ మనం చూసాం గోల్డ్ సెవెంటీన్ సిక్స్టీ వన్ డాలర్స్ దగ్గర క్రమంగా సెవెంటీన్ ఫిఫ్టీ డాలర్స్ పైనే ట్రేడ్ అవుతుంది యుఎస్ టెన్ ఇయర్ బాండ్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కంటే దిగువకు వచ్చాయి ఇది ఒక పాజిటివ్ న్యూస్ మనకి క్రిప్టో కరెన్సీలో చాలా 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 స్ట్రాంగ్ జంప్ మనం చూసాం ఏకంగా నాలుగున్నర వేల నుంచి ఐదు వేల డాలర్ల దాకా క్రిప్టో కరెన్సీ ఎక్స్పె ఎస్పెషల్లీ బిట్కాయిన్లో మనకి జంప్ కనిపించింది యాజ్ ఆఫ్ నో టెన్ పర్సెంట్ దాకా గెయిన్స్తో ఫార్టీ సెవెన్ థౌసండ్ ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ దగ్గర బిట్కాయిన్ ట్రేడ్ అవుతుంది వితిన్ అ మ్యాటర్ ఆఫ్ మినిట్స్ బిట్కాయన్లో జంప్ కనిపించింది నాట్ ఓన్లీ బిట్కాయిన్ ఎథీరియం కానీ లైట్ కానీ ఈ మోస్ట్ ఆఫ్ ది కరెన్సీస్ అన్ని కూడా టెన్ పర్సెంట్ దాకా లాపడ్డాయి దీనికి ఒక మేజర్ న్యూస్ ఏముందంటే నిన్న యుఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పోవెల్ గారు మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేసే ఆలోచన ఏది లేదు అన్నట్టుగా పోవెల్ సెడ్ ఇన్ కాంగ్రెస్ కాంగ్రెషనల్ హియరింగ్ థర్స్డే దట్ ఈ హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆన్ బ్యానింగ్ క్రిప్టో కరెన్సీస్ హిట్ డిడ్ హవెవర్ యాట్ ద స్టేబుల్ కాయిన్స్ మైట్ బి అప్రోపరియేట్ ఫర్ రెగ్యులేషన్ సో బ్యాన్ చేసే ఇంటెన్షన్ ఏది లేదని చెప్తూనే కొద్దిగా రెగ్యులేటరీ రెగ్యులేషన్ కూడా అవసరము స్టేబుల్ కాయిన్స్ అన్నట్టుగా ఆయన మాట్లాడారు అంటే ఈ లెక్కను దీన్ని పాజిటివ్గా తీసుకుంది క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్ కానీ క్రిప్టో ట్రేడర్స్ కానీ ఏంటంటే సో యుఎస్ బ్యాన్ కనుక చేయకపోతే చైనా లాగా యూఎస్ కనుక బ్యాన్ చేయకపోతే సో అక్కడ ఒక బ్లూమింగ్ అయ్యే అవకాశం ఉంది అక్కడ తమ కరెన్సీకి న్యూ ఏజ్ డిజిటల్ కరెన్సీకి లైఫ్ ఉండొచ్చు అన్న అంచనాల నేపథ్యంలో నిన్న ఓవరాల్గా క్రిప్టో దీనిలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ఎక్స్ ఎక్స్చేంజెస్లో ఉన్న కాయిన్స్ అన్నీ కూడా పెరిగాయి నిన్న సో మెర్క్ ఒక మేజర్ న్యూస్ చెప్పింది మెర్క్ సేస్ ఇట్స్ న్యూ కోవిడ్ పిల్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ హాస్పిటలైజేషన్ డెత్ బై హాఫ్ ఫర్ సమ్ పేషెంట్స్ సో ఈ ఈ కోవిడ్ పిల్ అనేది ఏ మేరకు ప్రయోజనం తీసుకొస్తుంది దీన్ని బూస్టర్ డోస్ కింద ఇచ్చుకుంటారా లేకపోతే ఈ పిల్స్ని మళ్ళీ అందరూ వాడుకోవచ్చా ఏంటి అనేది మనకు కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మేజర్ న్యూస్ ఇది ఇక ఎకనామిక్ టైమ్స్ చూస్తేనేమో g -board turns down Invesco's egm demand concludes a request notice not valid as it suffer from multiple legal infirmities సో నే మనకి చెప్పినప్పటికీ కూడా అంటే ఎన్సీఎల్టీ బోర్డు చెప్పినా కూడా మనకి ఇన్వెస్ట్కు చెప్పిన డిమాండ్ ఇన్వెస్ట్కు కోరినట్టు ఈజీఎం ఎమర్జెన్సీ ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ని పెట్టాలని చెప్పి ఇన్వెస్ట్కు కోరినప్పటికీ కూడా జీ బోర్డ్ దాన్ని తిరస్కరించింది సో మళ్ళీ వీళ్ళు లీగల్గా ఎట్లా ప్రొసీడ్ అవుతారో చూడాలి బుల్స్ స్లిప్ ఫర్దర్ ఆన్ ఇన్ఫ్లేషన్ బాండీల్డ్ కన్సర్న్స్ ఓకే లాస్ట్ వీక్లో జరిగిన ట్రేడింగ్ ట్రెండ్ అండ్ ఓయో డిఆర్ఎస్పి ఫైల్ చేసింది ఓయోసీ స్కీ టు ఎంటర్ క్యాపిటల్ మార్కెట్స్ ఫైల్స్ ఐపీఓ పేపర్స్ విత్ సెబీ ఫౌండర్ అగర్వాల్ సాఫ్ట్ బ్యాంక్ టు రిమైన్ ప్రమోటర్స్ ఓవర్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ఓఎఫ్ఎస్ ఫ్రమ్ జపనీస్ కంపెనీస్ ఆఫర్ ఫర్ సేల్లో జపనీస్ కంపెనీ ఈస్ ఎక్కువగా ఈసారి సొమ్ము చేసుకుని బయటపడాలనుకుంటున్నాయి అండ్ ఎకనామిక్ ఇండికేటర్ రైజ్ సిగ్నల్స్ స్టడీంగ్ రికవరీ ఓకే రెట్రో ట్యాక్స్ సెటిల్మెంట్ అండ్ షుగర్ బ్యాలెన్స్ ఇవి మాట్లాడదాం వ్యాక్స్ సర్టిఫికేషన్ టిట్ ఫర్ టాట్ కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా యూకే చేసిన తింగర పనికి ఇండియా కూడా గట్టి సమాధానమే చెప్పింది ఎవరైతే యూకే నుంచి ట్రావెలర్స్ వస్తారో వాళ్ళు త్రీ టైమ్స్ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి అట్ ది సేమ్ టైం ఎయిట్ టెన్ డేస్ క్వారంటైన్ ఉండాలి హోమ్ క్వారంటైన్ ఆర్ డిజిగ్నేటెడ్ క్వారంటైన్లో ఎలా అయితే మన ఇండియన్ ట్రావెలర్స్ని అక్కడ ముప్పుతిప్పులు పెడుతున్నారో కోవిషీల్డ్ని యాక్సెప్ట్ చేయకుండా కోవిన్ యాప్ని కానీ కోవిన్ సర్టిఫికేషన్ కానీ యూకే యాక్సెప్ట్ చేయకుండా మన వాళ్ళు ఇబ్బంది పెడుతున్న సందర్భాన్ని ఇండియా కూడా చూస్తూ ఊరుకోకుండా సేమ్ అదే రిటాలియేషన్ ఇచ్చింది ఇక్కడ నుంచి యూకే నుంచి ఎవరు ట్రావెలర్స్ వచ్చినా కూడా వాళ్ళకు కూడా సేమ్ పద్ధతి ఇంకా అంతకంటే కొద్ది కఠినమైన నిబంధనలే యుఎస్ మన మన ఇండియన్ గవర్నమెంట్ విధించింది అండ్ షుగర్ బ్యారెన్స్ గో దబంగ్ ఆన్ కంట్రీ లిక్కర్ స్ట్రైక్ గోల్డ్ సో మొలాసిస్ అమ్ముకోవడం షుగర్ కంపెనీస్ షుగర్ అమ్ముకుంటారు లేదా వాళ్ళు మొలాస్ మొలాసిస్ అమ్ముకుంటారు ఈ మధ్య కాలంలో కోవిడ్ కోవిడ్ టైంలో దాన్ని మనకి శానిటైజర్స్ తయారీ కోసం వాడుకున్నారు అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ పాత పద్ధతికి చర్మగీతం పాడి కొత్త దీన్ని వాళ్ళే తీసుకుంటున్నారు ఎందుకంటే డిసిఎం శ్రీరామ్ కానీ ధంపూర్ మిల్స్ ఫోర్ మిల్స్ ఇంటర్ బిజినెస్ టు అవాయిడ్ సెల్లింగ్ మోస మొలాస డిస్కౌంట్ రేట్ సో మొలాసస్ అమ్ముకోవడం ఎందుకు డైరెక్ట్గా మనమే లిక్కర్ తయారు చేస్తే బాగుంటుంది కదా మనం ఎందుకు లిక్కర్ తయారు చేయకూడదన్న ఆలోచనలోకి వచ్చాయి ఈ కంపెనీలు బంటి బబ్లీ మిస్ రంగీలి డబ్బంగ్ గోల్డ్ షహన్షా షా తరంగ్ సదాబార్ జోషిలా ఈ కంపెనీస్ అన్ని పేర్లు వినకపోవచ్చు ఇవన్నీ బాలీవుడ్ సినిమా పేర్లైతే కాదు ఇవన్నీ అఫోర్డబుల్ మో అఫోర్డబుల్ అండ్ ఫాస్ట్ సెల్లింగ్ లిక్కర్ బ్రాండ్స్ ఇన్ ద కంట్రీ ఇవన్నీ కూడా ఇంత వే వేగంగా ఈ చిన్న చిన్న బ్రాండ్స్ అన్నీ అఫోర్డబుల్ రేంజ్లో ప్రైజెస్ డిమాండ్ బాగా పెరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ కొన్ని షుగర్ కంపెనీస్ తయారు చేస్తున్న లిక్కర్ బ్రాండ్స్ ఇవన్నీ కూడా లైక్ త్రివేణి ఇంజనీరింగ్ కానివ్వండి డిసిఎం శ్రీరామ్ ధంపూర్ లాంటి కంపెనీస్ తయారు చేస్తున్నవి అట్ ప్రజెంట్ షుగర్ మిల్స్ మస్ట్ సెల్ ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ మొలాసిస్ దే ప్రొడ్యూస్ టు కంట్రీ లిక్కర్ మేకర్స్ సో మొలాసిస్ అమ్ముకునే బదులు వీళ్ళే డైరెక్ట్గా ఈ రంగంలోకి దిగారు సో వన్ ఆఫ్ ది షుగర్ అమ్ముకో షుగర్ రెగ్యులేటరీ మార్కెట్ అలా కాకుండా ఈ మార్కెట్లో అడుగుపెడితే మంచి లాభాలు తీసుకుంటామన్న ఉద్దేశంతో షుగర్ కంపెనీస్ కొత్త విధానానికి తెరలేపడం ఆశ్చర్యకరంగా మనకి కనిపిస్తోంది సో షుగర్ కంపెనీస్ ఇప్పటికీ మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో నుండి డెట్ తక్కువగా ఉన్న కంపెనీస్ని మనం పిక్ చేసుకోవచ్చు అట్ వన్ సెవెంటీ వన్ పర్సెంట్ ప్రీమియం పరాస్ డిఫెన్స్ లాక్స్ ఇయర్స్ బెస్ట్ లిస్టింగ్ సో నూట డెబ్భై ఒక్క శాతం ప్రీమియంతో లిస్ట్ అయింది కంపెనీ ఫైనల్గా నూట ఎనభై ఐదు శాతం లాభాలతో దాదాపు ఐదు వందల రూపాయల దగ్గర స్టాక్ క్లోజ్ అయింది నూట డెబ్బై ఐదు రూపాయలు దీంతో వచ్చిన కంపెనీకి ఇన్వెస్టర్లుగా రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ హెచ్ఎన్ఐస్ కానీ మంచి వెల్కమ్ రెడ్ రెడ్ కార్ బెట్టిస్ గ్రాండ్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు సో క్వాలిటీ కంపెనీ మంచి వాల్యుయేషన్స్లో వస్తే ఎలాంటి ఇది ఉంటుందో ఎలాంటి బెనిఫిట్ ఉంటుందో దీన్ని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు అండ్ షార్టేజ్ ఆఫ్ చిప్స్ పుషెస్ కార్ సేల్స్ ఉంటాయి డబుల్ డిజిట్ ప్లంజ్ ఇన్ సెప్టెంబర్ సో బికాస్ ఆఫ్ దిస్ సెప్టెంబర్ మనకి చిప్ షార్టేజ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా చిప్ షార్టేజ్ ఉంది దీనివల్ల మోస్ట్ ఆఫ్ ది ఆటోమొబైల్ కంపెనీస్కి అండ్ మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్కి చాలా ఇబ్బందికర పరిణామాలు ఉంటున్నాయి సుజుకి సేల్స్ దాదాపు లాస్ట్ సెప్టెంబర్తో పోలిస్తే ఈ సెప్టెంబర్కి యాభై ఏడు శాతం అరవై శాతం మేర దిగు వచ్చింది హుందాయ్ మోటార్స్ ఆల్మోస్ట్ మైనస్ థర్టీ ఫోర్ పర్సెంట్ టాటా మోటార్స్ ట్వంటీ వన్ పర్సెంట్ పెరిగింది అదేవిధంగా కియా మోటార్స్ ట్వంటీ త్రీ మహీంద్రా అండ్ మహీంద్రా మైనస్ ట్వెల్వ్ హోండా మైనస్ థర్టీ ఫోర్ ఎంజీ పెరిగింది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇలా మోస్ట్ ఆఫ్ ది లిస్టెడ్ కంపెనీస్ అన్ని కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది రాబోయే రోజుల్లో మనకి దసరా కానీ దీపావళి కానీ న్యూ ఇయర్ కానీ చాలా పెద్ద మార్కెట్ ఇది ఆటోమొబైల్ కంపెనీస్ బట్ ఇలాంటి టైంలో చిప్ షార్టేజ్ వల్ల మేబీ బాగా ఇబ్బందులు ఇబ్బందికర పరిణామాలను వీరు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇప్పటికే మారుతీస్కి చెప్పింది అక్టోబర్లో క్రంచ్ ఉండొచ్చు అని చెప్పి సో ఈ రకంగా చిప్ షార్టేజ్ అనేది అట్లీస్ట్ ఇంకో మరో వన్ క్వార్టర్ పాటు ఉంటుందనేది మనకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్న అంశం ఇక మరొక న్యూస్ ఏంటంటే వెల్నెస్ ఫర్ ఎవర్ ఫైల్స్ పేపర్స్ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ ఐపీఓ ఆధార్ పూనావాలా బ్యాక్ చేస్తున్న మెడికేర్ అన్న కంపెనీ డిఆర్ఎస్పి ఫైల్ చేయబోతోంది దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలకి ఐపీఓకి కంపెనీ రాబోతోంది మెయిన్గా నువ్వు వచ్చిన దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం అప్పులు తీర్చుకునేందుకు సంస్థ వినియోగించుకోబోతున్నాం దాదాపు రెండు వందల ముప్పై ఆరు స్టోర్స్ ఈ కంపెనీకి ఉన్నాయి ఇరవై మూడు ప్రధాన పట్టణాలు లైక్ మహారాష్ట్ర గోవా కర్ణాటకలో ఈ కంపెనీకి స్టోర్స్ కూడా ఉన్నాయి అండ్ త్వరలో మన హైదరాబాద్కు చెందిన కంపెనీ కూడా మెడిప్లెస్ కూడా ఇప్పటికే ఆగస్టులో ఫైల్ చేసింది సో దీనికి సంబంధించిన ఇది కూడా త్వరలో వచ్చే అవకాశం కనిపిస్తుంది మెడిప్లెస్ అది అండ్ ఆదిత్య బిర్లో ఆ సబ్స్క్రైబ్డ్ సబ్స్క్రైబర్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ టైమ్స్ మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ దొరికినా దొరుకుతున్న ఈ ఎమ్స్ కూడా ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ టైమ్స్ దాకా ఓవర్ సబ్స్క్రిప్షన్ లభించింది లిస్టెడ్ అప్పరల్ కంపెనీస్ టు యాడ్ స్టోర్స్ ఆన్ రోబస్ డిమాండ్ లైక్ ట్రెంట్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ అరవింద్ టీసీఎన్ఎస్ లాంటి కంపెనీస్ దాదాపు ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల ముప్పై స్టోర్లని త్వరలో ఓపెన్ చేయబోతున్నాయి డిమాండ్కి తగ్గట్టు అని ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ మనం చూస్తున్నాం అండ్ బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో జీ బోర్డ్ రిజెక్ట్స్ ఇన్వెస్కో డిమాండ్ ఫర్ కాలింగ్ ఏజీఎం ఓకే అండ్ మారుతి సేల్స్లెడ్ ఓయో మనం మళ్ళీ డిస్కస్ చేసాం ఇక్కడ రిలయన్స్ ఎక్స్టెండ్స్ డెడ్ లైన్ టు కంప్లీట్ ఫ్యూచర్ డీల్ The NCLT has recently allowed future group companies to hold meetings of its shareholders and creators to seek approval for the sale of assets uh, to Reliance Industries. రిలయన్స్ ఇండస్ట్రీస్ సెకండ్ టైం ఎక్స్టెండ్ చేసింది అంటే తన డెడ్లైన్ని ఇరవై నాలుగు వేల అంటే దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల డీల్ ఇది దీన్ని మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల రెండు వరకు ఈ డీల్ ఎక్స్టెండ్ చేస్తున్నట్టు సంస్థ రిలయన్స్ వెల్లడించింది ఇక్కడ గ్రాసిమ్కి ఒక నేటివ్ న్యూస్ ఏంటంటే గ్రాసిమ్ స్లాప్డ్ విత్ ఎయిట్ థౌజండ్ త్రీ థర్టీ ఫోర్ క్రోడ్స్ ట్యాక్స్ డిమాండ్ అదొక కంసం అండ్ ఇంకా మరికొన్ని స్పెసిఫిక్ అంశాలు చూస్తే లార్జర్ సిమెంట్ ఫర్మ్స్ బెటర్ ప్లేస్డ్ డిస్పైట్ హయ్యర్ వాల్యుయేషన్స్ హయ్యర్ వాల్యుయేషన్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని సిమెంట్ కంపెనీస్ ఇక్కడ నుంచి రోబస్ట్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అని చెప్పి బిజినెస్ స్టాండర్డ్ కొన్ని డేటా పాయింట్స్ ఇచ్చింది అందులో ప్రధానంగా అల్ట్రాటెక్ శ్రీ సిమెంట్స్ అంబుజా ఏసీసీ దాల్మియా భారత్ లాంటి పెద్ద కంపెనీస్ అయితే చిన్న కంపెనీస్లో బిర్లా కార్ జేకే సిమెంట్స్ ఇండియా సిమెంట్స్ ఇండియన్ సిమెంట్స్ లాంటి స్టాక్స్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు కరెక్షన్స్లో అని విశ్లేషించింది ఐపీఎఫ్ ఫైలింగ్ హిట్స్ సెంచరీ దిస్ ఇయర్ మొబిలైజేషన్ బై వే ఆఫ్ ఇనిషియల్ ఆఫరింగ్స్ ఈజ్ ఆల్రెడీ నియర్ ద టూ థౌజండ్ సెవెంటీన్ రికార్డ్ ట్యాలీ ఆఫ్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ వన్ ఫార్టీ సెవెన్ క్రోర్స్ ఓవరాల్గా ఐపీఓకి ఎంత డిమాండ్ ఉంది అనేది కూడా ఒక అప్డేట్ అండ్ పిఈవీసీ ఇన్వెస్ట్మెంట్ సర్చ్ రికార్డ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ ఇన్ నైన్ మంత్స్ సో అన్ని వైపుల నుంచి పాజిటివ్ న్యూస్ విపరీతమైన ఫ్లో అవుతోంది బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎంత అప్రమత్తంగా ఉండాలని చూసుకోవాలి ఎందుకంటే మార్కెట్స్లో లిక్విడిటీ ఊజింగ్ లైక్ ఎనీథింగ్ డబ్బులు కుప్పలు తెప్పలుగా అటు ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి పీఈ ఫండ్స్ నుంచి వస్తున్నాయి అటు ఇన్వెస్టర్స్ ఏమో ఐపీఎల్ ద్వారా విపరీతంగా డబ్బులు సమీకరించుకోవాలని చెప్పి ఇదే గోల్డెన్ ఆపర్చునిటీ వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఆపర్చుని ఆపర్చునిటీ అన్నట్టుగా ఎక్కడెక్కడ ఉన్న కంపెనీస్ కూడా ఐపీఓకి వచ్చి డబ్బులు సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నాయి ఇన్వెస్టర్స్ నుంచి సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే సో మనీ హిస్ట్లో మీరు చూసే ఉంటారు మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ది పాపులర్ వెబ్ సిరీస్ అందులో ప్రొఫెసర్ ఎంత అడ్వాన్స్డ్గా ఉంటాడో ఎంత అడ్వాన్స్డ్గా సిస్టమ్ కంటే ముందు జాగ్రత్తలు తీసుకొని స్టెప్ బై స్టెప్ ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటే ఎంత జాగ్రత్తగా ఉంటారో మనం కూడా అంతే జాగ్రత్తగా లైక్ మనీ హీస్లో ప్రొఫెసర్ లాగా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో సో ఎప్పుడు అవసరమైనప్పుడు ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడము అండ్ క్యాష్లో ఉండడము క్వాలిటీ స్టాక్స్ని ఐడెంటిఫై చేయడం ఇలా చాలా టాస్క్లు మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి మార్కెట్ పెరిగే కొద్దీ రిస్క్ కూడా పెరుగుతుంది కాబట్టి అందుకు తగ్గట్టు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇది మేజర్ న్యూస్ థ్యాంక్ యూ సో మచ్ డే